విశాఖపట్నం అధ్యక్ష. విశాఖపట్నం రాజధాని వెళ్తే ఆర్థికంగానో లేకపోతే రాజకీయంగానో కమ్మళ్ళు ఏం నాశనం అయిపోతారు అధ్యక్ష. ఇదే కులం మీద ద్వేషంతో రాజధాని అక్కడ తరలిస్తున్నారని చెబుతారు. అక్కడ 2009లో ఎవరు అధ్యక్ష? ఎంపీ కాంగ్రెస్ పార్టీ నుంచి దగ్గుబాటి పురంధరేశ్వరు అధ్యక్ష. అదేవిధంగా 2014లో కమ్మబాటి హరిబాబు బీజేపీ నుంచి ఎంపీ అధ్యక్ష. ఈరోజు వైఎస్ఆర్సీపీకి మరి ముళ్ళపూడి వీర వెంకట సత్యనారాయణ 2019లో పార్లమెంటు సభ్యుడు అధ్యక్ష. అంతకుముందు గోల్స్పాటి మూర్తి గారు 2-3 సార్లు అక్కడ ఎంపీగా శాసన సభ్యుడు గెలిచాడు అధ్యక్ష. ఇక్కడే ఉన్నాడు వైజాగ్, మా అందరికన్నా మాకు పులిలాగా మీసాలు పెట్టుకుని ఉంటాడు. మరి ఆయన 3 సార్లు శాసనసభ్యుడిగా అక్కడి నుంచే ప్రాతినిధ్యం వచ్చాడు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, అక్కడికి రాజధాని వెళ్తాం వలన మా ఎంపీ పదవులో ఎమ్మెల్యే పదవులో ఏమి పోవు, నా ఓటు వాళ్ళు ఇంకా 2-3 అక్కడ చేరి మరి ఉత్తరాంధ్ర ప్రజలు చాలా మంచివారు అధ్యక్ష. పాపం ఎవరు వెళ్ళినా దూరం నుంచి వాళ్ళని ఆదరించి శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా గెలిపిస్తారు. కాబట్టి నా ఓటు వాళ్ళు మరి తట్టపుట్ట సర్దుకుని వెళ్ళి ఇంకొంతమంది నాయకులను తయారవుతాం. కాబట్టి అక్కడ కమ్మ వారికి ఏమీ ఇబ్బంది లేదు. రాజధాని తరలించడం వల్ల మీరు ఎవరు టెన్షన్ పడవద్దు. అదేవిధంగా అధ్యక్ష, ఇంకోటి అధ్యక్ష, వ్యాపారాల అధ్యక్ష 4-5, 5-7 స్టార్ హోటల్స్ ఉన్నాయి అధ్యక్ష. డాల్ఫిన్ హోటల్ మాదే అధ్యక్ష, రామోజీరావుది. దస్పల్లా మాదే అధ్యక్ష. మావాటెలు మాదే అధ్యక్ష. గ్రాండ్ వేన్ ఏదో ఉంది అధ్యక్ష, అది కూడా మాదే అధ్యక్ష. థియేటర్లు ఉన్నాయి అధ్యక్ష, 80% థియేటర్లు కూడా మాయన్ అధ్యక్ష. అదేవిధంగా అక్కడ హీరో హోండా హోండా షోరూంలో కారు 4-వీలర్ 2-వీలర్ షోరూమ్ ఉన్నాయి అధ్యక్ష. వాటిల్లో కూడా మా నాయకులు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. అదేవిధంగా మాకు కూడా ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా మన మాజీ ముఖ్యమంత్రి గారి తనయుడు నారా లోకేష్ గారి తోడళ్ళు గీతంస్ అధ్యక్ష. అది చాలా పెద్ద సంస్థ అధ్యక్ష. వైజాగ్కి ఆనుకొని 100 ఎకరాల పైన చాలా బ్రహ్మాండంగా నడిచేటువంటి ఇన్స్టిట్యూట్ అధ్యక్ష. ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా మాయన్ అధ్యక్ష. అదేవిధంగా మాకు స్టూడియోలు ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి హాస్పిటల్స్ ఉన్నాయి అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి వ్యాపారాల్లో కూడా 50% మాయే ఉన్నాయి కాబట్టి వీళ్ళు 50-80% మాయే ఉన్నాయి కాబట్టి అధ్యక్ష, ఎవరో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మ సోదరులు ఎవరో కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని మనం నాశనం చేస్తాక అక్కడికి తరలించట్లేదు. మనం ఎక్కడికి వెళ్ళైనా కూడా వ్యాపారాల్లో ఉద్యోగాలు ఏవోటి చేయగలం. అక్కడ ఆల్రెడీ ఉన్నారు, మళ్ళీ వెళ్దాము. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అదే ఉద్దేశం ఉంటే అధ్యక్ష, ఈ రాజధాని ఎక్కడికి వెళ్ళేది అధ్యక్ష? కడప వెళ్ళేది అధ్యక్ష, లేకపోతే కర్నూలు వెళ్ళేది, లేకపోతే నెల్లూరు వెళ్ళేది, ఒంగోలు వెళ్ళేది, లేకపోతే దొనబాడు తీసుకెళ్ళేవారు అధ్యక్ష. ఈ రకంగా మళ్ళీ మనకి 2 రాజధానులు అమరావతి, వైజాగ్ 2 వచ్చినాయి, ఇప్పటిదాకా ఒకటే ఉంది. కాబట్టి ఎవరు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అమ్మ సోదరులు సోదరిమాన్లు వీళ్ళకి అవసరం అధ్యక్ష. ఎవరికి అధ్యక్ష అవసరం? రాజకీయంగా బతకాలంటే వీళ్ళని అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఈయన అధికారంలోకి వస్తే నేను చెప్పినటువంటి ఇందాక పేపర్ అధిపతులు వాళ్ళు ఉన్నారు అధ్యక్ష, ఈయన అడ్డం పెట్టుకుని ఈ రాష్ట్రంలో పీక్కు తింటాకి జలగల్లాగా ఆడక అవకాశం ఉంటుంది అధ్యక్ష. వీళ్ళకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇది మొత్తం జాతి ప్రయోజనాలకే ఇబ్బంది అని చెప్పి మరి పేపర్లో టీవీల్లో చూస్తే పాపం వాళ్ళకి తెలవక అమాయకమైనటువంటి ప్రజలు పాపం ఎక్కువ నమ్ముతాం అధ్యక్ష. మేము ఆయన్ని ఈ రాష్ట్రంలో అందరికన్నా ఎక్కువ నమ్మేది మేమే. చెప్పగానే గబగబా రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద పోలీసులతో ఈడిపించుకుని లాగించుకుని పన్నించుకుని ఈ కార్యక్రమాలన్నీ వీళ్ళ కోసం మనని మోటివేట్ చేస్తున్నారు. దయచేసి గమనించాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా రాజధాని అమరావతిలో ఉండవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఈ 2 జిల్లాల ప్రజాప్రతినిధులు ఆయన బెదిరించాలంట అధ్యక్ష. ఆయన బెదిరిస్తే బెదురుతాడు అధ్యక్ష. ఆయన చంద్రబాబు నాయుడు ఏదో బెదిరిస్తే బ్లాక్మెయిల్ చేస్తే లొంగిపోటాకి. అయినా మేమెందుకు బెదిరించాలి అధ్యక్ష? అధ్యక్ష నేను గుడివాడలో ఈ 30-33 రోజుల నుంచి ఈ రాజధాని ఇష్యూ చెప్పిన కాడి నుంచి నేను